शुभपर्ण शुभपरणा उत्तरांध्र की भूम स्टार्ट जनसेन पार्टी इप्ड वरक तटस्थ जनसेन पार्टी कदलीक वी राजकीय अभव पंचगर रमेश बाबू गार कैडर नायक राजकीय अभव उत्तरांध्र टाइगर अटंती नायकत्व जनसेन पार्टी की पवन कल्याण गार इपरकू फ्लो आ फ्लो निे संस्थ यह नायकत्व द्वारा जनसेन पार्टी मुझे सागतनी विश्वसीस्टे पवन कल्याण शीर्षमा का इन लीडर शीर्षमा तो पार्टी मूव अंदक पार्टी प्रत्यायाम एंवलेंटे इप्डवरकू मायक कैडर पनचे नायक चप्पन विधान इपू पार्टी नड़ी दाखी रोजुरी पोल मेनेजेंट प्रयाणमस्त जनसेन पार्टी मन सोमल गार जॉन अयर प्रकाश डिस्ट्रिक्ट नीचे ना मन उत्तरांध्र नीचे और टाइगर लाइट लीडर जनसेन पार्टी जॉन अयर एंकल चपवल विषय अधिकार पार्टी उधिकार वारे दाने या पार्टी मीद नमक मन गाँव एंवलेंटे मंद उत्तरांध्र नीचे जॉन अवटा की यावत्त आंध्र प्रदेश में एंतमंद अधिकार पार्टी नीचे प्रतिपक्ष पार्टी नीचे जनसेन वेप चूस् निबद्धता निजाइती गल ऐक नायक आंध्र प्रदेश में एवरना उ पवन कल्याण चपक तपदू वाराहयात्र ताला लपलार ताला लपल पड़ा महानुभा पदना रोज प्रजल मध्य वे भयपड़पुर नायक पुल अंह सिंगल सिंह अड़ो तप प्रजो अंत सिंह अंटे इप्डवरू सिंह प्रजल ते सिंह प्रजानायक पवन कल्याण गारे प्रजल बहुजन पार्टी जनसेन पार्टी आ पार्टी और इंडस्ट्री लाटी नायक उठाजु वरक अड़ी मंत्री परपालना विकेंद्रीकरण जी पार्टी अड़ान पोर्टोलिए संपूर्ण अधिकार अधिनायकड़ा अ मिम्मेल प्रश्न मोजुमा उत्तरांध्र उतमायक आलोचन लेक अविवेकोटे चुप्तना पदवल शाश्वत का पदवल शाश्वत का राजकीय प्रती व्यक्ति को ప్రజల మధ్యన ఎంత ఉన్నామో ప్రజలకు ఏం చేసామన్నది కావాలి వన్ టైం మినిస్టర్ వన్ టైం ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే మీరు మాటల మాటలు మీ విజ్ఞతకు ఉదిలేస్తున్నారు ఎందువల్లంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే విజ్ఞతతో మాట్లాడండి వివేకంతో ఉండండి ఆలోచనతో ప్రభుత్వాన్ని నడిపించమని అడుగుతున్నారు తప్ప మా కళ్యాణ్ గారు వ్యక్తిని దూషించట్లేదు వ్యవస్థను దూషించట్లేదు ఈ రోజు పోలీస్ వ్యవస్థను ఫస్ట్ పరిచయించారు రెవెన్యూ వ్యవస్థను ఫస్ట్ పరిచయించారు వివిధ పంచాయతీ రాజ్ మినిస్టర్ ఉన్నారు మా అక్కడ ఒక గుంటలు కప్పేట్లని మీ ఒక పోర్ట్ఫోలియో ఏంటని మీ ఉత్తరాంధ్రని మీ ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈ రోజున సమస్యలు తీసుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తుంది ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా హాయ్ దిస్ ఇస్ తోట సత్యనారాయణ ఫ్రమ్ వైజాగ్ నేను రావాడ పంచాయతీ జనసేన పార్టీ నుంచి మేము ఇక్కడికి పంచగల రమేష్ బాబు గారికి మద్దతు తెలియజేయడానికి మంగళగిరి పార్టీ ఆఫీస్ కు వచ్చాము ఇక్కడ పంచగల రమేష్ బాబు గారు మొన్నటి వరకు వైసీపీ పార్టీలో ఉండేవారు ఆయన విశాఖ జిల్లా అధ్యక్షులుగా ఉండేవారు ఆయన పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ఈ రోజు 4 గంటలకి మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జాయిన్ అవడం కోసం పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చారు సుమారుగా 400 కార్లు అలాగే పాతిక బస్సులతో కూడా మాలాంటి మద్దతుదారులతో అలాగే వైసీపీ నుండి అనేక మంది
వందల మంది కార్యకర్తలు ఈ రోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జాయిన్ అవడానికి వచ్చారు అలాగే మా రావడ పంచాయతీ నుంచి కూడా మేము మోటూరు హరిబాబు గారి ఆధ్వర్యంలో అలాగే మా జనసైనికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ కూడా రావడం జరిగింది పేరు రాము మాది రావడ గ్రామ పంచాయతీ పెందుర్తి కాన్స్టిట్యూన్సీ ఇంతకు ముందు పెందుర్తి నియోజకవర్గంలో ఆదిప్ రాజ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమీ జరగలేదు ప్రస్తుతానికి అంతంత మాత్రంగా జనసేన పార్టీ ఉంది ప్రస్తుతానికి పంచకల రమేష్ బాబు రావడంలోని జనసేన పార్టీ బలం పుంజుకుందని మేము అనుకుంటున్నాం ఈ సారికి మాత్రం పెందుర్తి అడ్డ జనసేన గడ్డగా నిరూపిత మాత్రం కంపల్సరీగా జరుగుతుంది అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా పంచకల గతంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా మా నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా చేశారు ఆ ఉద్దేశంతో కూడా ఈసారి కూడా పంచకల రమేష్ బాబు మా నియోజకవర్గానికి రావడం మేము ఎంత ఆనందపడుతున్నాం ఈసారి కూడా జనసేన పార్టీ ద్వారా మా నియోజకవర్గం కూడా చాలా అభివృద్ధి చెందుతానని ఆశిస్తున్నాం నేను పెందుర్తి నుంచి వచ్చామండి నా పేరు మహేష్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రమేష్ బాబు గారు జాయిన్ అవుతున్నారు రమేష్ బాబు గారు ఈరోజు జాయిన్ అవ్వడం వల్ల విశాఖపట్నం జిల్లా అంతా ఓన్లీ జనసేన కాస మాత్రమే చూస్తుంది వైసీపీ గాని చంద్రబాబు గాని టీడీపీ గాని ఇటుపక్క చూడట్లేదు కేవలం జనసేన వైపు మాత్రమే చూస్తుంది రమేష్ బాబు గారు రావడం వల్ల ఈరోజు కొత్త జోష్ వచ్చింది ఈ ఊపుతోటే నెక్స్ట్ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా ఫామ్ చేస్తాం జనసేన 175 సీట్లు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరు ఇది ఒక గమనించవలసిందిగా కోరుచున్నాం ఈరోజు 400 కార్లతో 30 బస్సులతో అతి పెద్ద ర్యాలీతో వచ్చాము వైజాగ్ నుంచి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చామంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం అలాగే రమేష్ బాబు గారి మీద ఉన్న ప్రేమతో వచ్చాము ఈరోజు ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అవుతారు ఇది 100% ప్రతి ఒక్కరి ఆలోచన ప్రతి ఒక్క జనాల్లో ఉన్న ఆలోచన ఇది ప్రతి పేదవాడి యొక్క ఆలోచన ఇది జై జనసేన జై జనసేన ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పాలన చేపట్టిన తర్వాత ఈరోజు రాష్ట్రంలోనే ఎందరి పరిస్థితి ఎలా ఉందంటే దారుణంగా ఉంది మా విశాఖపట్నానికి వస్తే మొన్న ఎంపీ కుటుంబ సభ్యులను కూడా కిడ్నాప్ చేసి రౌడీయిజం కానీ ఈ గంజాయి కానీ చాలా భూకుంభకోణాలు ఇసుక మాఫియా అన్నీ పెచ్చిపీరిపోతున్నాయి ఇకపై ఆ భయం లేదు జనసేన పార్టీ వస్తుంది అన్నింటి రూపురేఖలు మారుస్తుంది మనకి మన మినిస్టర్ల గురించి చెప్పుకుంటే వీళ్ళు రాష్ట్ర పాలన మీద కంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు ఈ అంబటరామ్ గారు కానీ పేర్నాని గారు కానీ ఆవిడ మంత్రి రోజా గారు కానీ వీళ్ళందరికీ పాలన ఎలా చేయాలి మన శాఖ ఏంటి ఆ శాఖలో ఏం చేయాలని ఎవ్వరికీ లేదు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే వచ్చి బూతులు తిట్టడానికి పనికొస్తున్నారు వీళ్ళు ఒక మినిస్టర్ పోలవరం ఎత్తు పోతలు ఏంటో బాబు అని అడిగితే సంజన సుకన్య అంటాడు ఇంకొకరేమో ఐటీ మినిస్టర్ ఏమో చేపల మార్కెట్ కోడి గుడ్డెడుతుంది కోడు గుడ్డి ఎట్టగలదు కానీ కోడి పుంజెట్టలేదు చికెను మటను అంటాడు ఎక్కడ దొరికారా బాబు మాకు ఈ రాష్ట్రానికి ఈ సంత శుభ్రంగా మీకు 151 మందిని ఇచ్చారు కదా పరిపాలించండి నీట్గా ఎందుకు కోడి గుడ్లు అంటావు చేపలు అంటావు మార్కెట్ అంటావు మా మినిస్టర్ ఐటీ మినిస్టరు మాకున్నాడు గాజువాకి కనుక ఇకపైన పాలన 6 నెలలను శుభ్రంగా చేసి ప్రజలు మెప్పు పొందండి నాయన ఎందుకు పవన్ కళ్యాణ్ మీ ఫోకస్ పెట్టండి మానేయండి రా ఎందుకంటే కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారే పంచకళ్యాణ్ రమేష్ బాబు రాకతో పెందుర్తి అడ్డ జనసేన గడ్డ మార్పు మరి 2009 మళ్ళీ ప్రజారాజ్యం రిపీట్ అవుతుంది పెందుర్తి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో శ్రీ పంచకళ్యాణ్ రమేష్ బాబు గారు ఎమ్మెల్యేగా గెలుపొందుతారు ఇందులో ఏమాత్రం తిరగలేదు ఇది పక్కా విజయం జై జనసేన జై హింద్ పెందుర్తి నియోజకవర్గం నుంచి వచ్చామండి పంచకళ్యాణ్ రమేష్ బాబు గారితో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో జారబోతున్నారు నా 50 బస్సులతో జనాభా వచ్చారు అలాగే 40 కార్లతో కార్లపైన కూడా జనాలు అత్యధికంగా ఎక్కువ వచ్చారు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ కలబోతున్నాం పార్టీ ఆఫీస్లో మంగళగిరి దగ్గర పెందుర్తి నియోజకవర్గం రమేష్ బాబు గారికి సీట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తారు గెలవబోతారు కూడా చాలా మంచి వ్యక్తి అద్భుతమైన వ్యక్తి గత పీఆర్పీలో ఉన్నప్పుడు మేము ఆయనతో నడిచాం చాలా బాగా చేశారు మా నియోజకవర్గం మా ఊరికి కూడా బాగా ఎక్కువ పనులు చేశారు ఆయన మంచి వ్యక్తి మంచి మనిషి అందుకే ఆయనతో ఫాలో అవుతూ ఇప్పుడు ఈరోజు కూడా ఆయనతో ఉన్నాం పెందుర్తి నియోజకవర్గం నుంచి నా పేరు రాము